ఇటీవల కరోనా బారిన పడిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని మహబూబాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో గల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహబూబాబాద్ జెడ్పీటీసీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోనియా గాంధీ త్వరగా కరోనా బారి నుండి కోలుకుని ఆరోగ్యం కుదుటపడి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఆయురారోగ్యాలు అందించాలని ఆ శివపార్వతులను కోరుకున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను గద్దెదింపకపోతే పేదవాడికి న్యాయం జరిగే పరిస్థితులు ఉండవని, ఒక మనిషిని పాతిపెట్టడానికి కూడా స్థలాలు లేకుండా ప్రభుత్వం చేస్తుందని, రైతులకు కూలీలకు మహిళలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జిన్నారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారికి కరోనా సోకడం వల్ల వారు అనారోగ్యంతో ఉన్నారు. వారి ఆరోగ్యం కుదుటపడాలని వారి సూచన ఏదైతే కరోనా వైరస్ లో వెంటనే తగ్గిపోవాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గౌరవనీయులు పూజ్యులు బ్రాహ్మణోత్తములు సుధాకర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారి ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం వారికి అన్ని రకాలుగా ఆయురారోగ్యాలు అందించాలని ఆ శివపార్వతులను కోరుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కావాలని భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గద్దె దింపకపోతే పేదవాడికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. అందులో భాగంగానే ముఖ్యంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మనిషిని పాత పెట్టేంత స్థలం కూడా ఉండదు ఈసారి కనుక టీఆర్ఎస్ గెలిస్తే. అందుకే ప్రభుత్వ భూములు మొత్తం కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. పేదవాడికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు, రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు, నిరుద్యోగులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు, ఏదైతే కార్మికులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు, మహిళలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అదేదైనా న్యాయం జరగాలి అన్ని వర్గాల కంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే అధికారానికి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే సోనియా గాంధీ ఆరోగ్యం కుదుటపడి వారి నాయకత్వంలో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే వారి ఆరోగ్యం కుదుటపడాలని, మళ్ళీ తిరిగి నూతన ఉత్తేజంతో దేశవ్యాప్తంగా మరి ప్రజలను ఉత్తేజపరిచి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని, దానికి ఆ భగవంతుని ఆశీర్వాదం అందించాలని ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.